హాయ్ ఫ్రెండ్స్, సంవత్సరం మొత్తం హయ్యెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి వ్యాపారం, చాలా తక్కువ పెట్టుబడి, కేవలం ఒక 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు మాత్రమే. దీనికి ఎటువంటి మిషనరీ అవసరం లేదు, ఎట్లాంటి లైసెన్స్ అవసరం లేదు, అలాగే ఎటువంటి షాప్ కానీ అవసరం లేదు. ఈ వ్యాపారాన్ని మహిళలు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్, రిటైర్డ్ పర్సన్స్, ఎవరైనా కానీ బిజినెస్ చేయాలి అనేటటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. అసలు బిజినెస్ అంటేనే ఏదైనా ఒక వస్తువుని కానీ లేదా ఏదైనా ఐటెంని కానీ పర్చేస్ చేసుకొని తక్కువ ధరకి దాన్ని ఎక్కువ ధరకి అమ్మడమే వ్యాపారం. సో ఇలా కొని అమ్మగలిగితేనే మీరు వ్యాపారంలోకి రండి, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకోండి. సో ఇక ఆ బిజినెస్ ఏంటి అంటే స్పైసెస్ బిజినెస్. సో ముఖ్యంగా స్పైసెస్ అంటే ఏంటి అంటే చెక్క, లవంగ, ఇలాచి, మొగ్గ, కిస్మిస్, బాదం ఇటువంటి ఐటమ్స్ సుమారుగా 43 ఉన్నాయి. సో వీటిల్ని ఎక్కువగా ఇంట్లో యూజ్ చేస్తుంటారు, ప్రతిరోజు యూజ్ చేస్తారు, ఇయర్ మొత్తం కూడా డిమాండ్ ఉంటుంది. కానీ ఈ స్పైసెస్ని ఎవరు కూడా ఇంట్లో కేజీల లెక్కన స్టాక్ అనేది పెట్టుకోరు. సో ఎందుకంటే ఇవి చాలా కాస్ట్ కాబట్టి వీటిల్ని సుగంధ ద్రవ్యాలు అని కూడా అంటారు. సో ఈ సుగంధ ద్రవ్యాల్ని ఎక్కువగా స్టోరేజ్ పెట్టుకోరు కాబట్టి, ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలి కాబట్టి తక్కువ ధరలో, అంటే కేవలం 5 రూపీస్కి 10 రూపీస్కి మనము కస్టమర్కి అంటే ఎండ్ యూజర్కి అందజేస్తాం. సో వీటిల్ని మనం ప్యాకింగ్ ఎలా చేస్తాము అంటే కనుక 5 రూపీస్ శాచెట్స్ ఉంటాయి, వీటిల్ని ఒక షీట్కి అటాచ్ చేస్తాము. ఈ షీట్కి 12 శాచెట్స్ ఉంటాయి. సో అది 5 రూపీస్ది, ఎంఆర్పి వచ్చి 60 రూపాయలు. అలాగే 10 రూపీస్ది అయితే కనుక 10 ఉంటాయి లేదా 12 ఉంటాయి, అంటే ఎంఆర్పి వచ్చేసి 100 రూపీస్ లేదా 120 రూపీస్ ఉంటాయి. సో ఇలాగా షీట్స్ని మీరు మార్కెట్లో షాప్స్కి సప్లై చేస్తూ సేల్ చేస్తూ మంచి ఎర్నింగ్ పొందవచ్చు. అలా కాదు అని అనుకుంటే కనుక ఒక ఆటోలో ఏదన్నా వెహికల్లో కానీ మనం వాటిని పెట్టుకొని విలేజెస్కి వెళ్ళి కూడా డైరెక్ట్గా సేల్ చేసుకోవచ్చు. మొత్తం మార్జిన్ మనకే ఉంటాయి, అంటే ఎక్స్పెన్సెస్కి పోగా మిగిలిందంతా మార్జిన్ మనకే ఉంటుంది. అలా కాకుండా షాప్స్కి కనుక వేస్తే కొంత మార్జిన్ని షాప్స్ వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇదన్నమాట స్పైసెస్కి సంబంధించినటువంటి బిజినెస్ డీటెయిల్స్. మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి అంటే కనుక 6,000 రూపీస్ to 10,000 రూపీస్కే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఇంకా డౌట్స్ కావాలి అంటే కనుక నెక్స్ట్ వీడియోలో మీకు వీడియోస్కి వచ్చినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా నేను క్లారిఫై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి.